ఓం నమో వెంకటేశాయ, అందరికీ నమస్కారము. ప్రతినిత్యము సాయంత్రం వేళలో ఒక అద్భుతమైన పద్యాన్ని, దాని తాత్పర్యాన్ని తెలుసుకుంటూ ఉన్నాం కదా. బద్యన గారు సుమతి శతకంలో ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలను పద్యాల ద్వారా మనకు అందించి ఉన్నాడు. ఈ సమాజం బాగుండాలని, మనందరి జీవితాలు బాగుండాలని ఎంతో శ్రమించి ఆ మహానుభావులు రచించినటువంటి పద్యాలు మరుగున పడకుండా ప్రతినిత్యము ఒక పద్యాన్ని, అందులో ఉన్నటువంటి భావాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఈరోజు ఇంకొక ఆణిముద్యం లాంటి పద్యాన్ని సుమతి శతకం నుండి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనపతి సకుడయ్యుండియు నినయంగ శివుడు బిచ్చమెత్తగవలసెన్, తన వారికెంత గలిగిన తన భాగ్యమే తనకుగాక తథ్యము సుమతి. ఇప్పుడు ఈ పద్యానికి చక్కటి తాత్పర్యాన్ని కూడా తెలుసుకుందాం. ధనపతి సకుడయ్యుండియు శివుడు భిక్షమెత్తవలసి వచ్చే, అంటే ధనానికి అధిపతి ఎవరండి? కుబేరుడు. లక్ష్మీదేవి తర్వాత అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలిగిన వాడు, నవనిధులకు అధిపతి కుబేరుడన్నమాట. ఆయన చిత్రలేఖ అనేటువంటి భార్యతో ఉత్తర దిక్కులో అలకాపురాన్ని పరిపాలన చేసేటువంటి వాడు కుబేరుడు. ఆయన అన్ని ఐశ్వర్యాలు కలిగినటువంటి వాడు. ఈ కుబేరునికి పరమేశ్వరుడు స్నేహితుడన్నమాట. కుబేరుడి దగ్గర అష్టైశ్వర్యాలు, నవనిధులు, వజ్ర వైడూర్య మరకత మాణిక్య ఇంద్రనీల ప్రవాళ ముత్యాలు, సకల సంపదలు ఉంది. ఈ కుబేరుడు ఎవరు? పరమేశ్వరుడి భక్తుడు, శివుడి యొక్క స్నేహితుడు. శివుడి యొక్క స్నేహితుడైన కుబేరుడి దగ్గర ఇన్ని సంపదలుంది, ఇంత ఐశ్వర్యం ఉంది, కానీ పరమేశ్వరుడికి ఏమైనా వచ్చిందా? ఏమీ రాలేదు. శివుడు హిమాలయాల్లోనే ఉన్నాడు. ప్రతినిత్యము భిక్షానికి వెళుతున్నాడు, శివ భిక్షాటన చేస్తూ ఉన్నాడు. ఆయన పులి చర్మాలు ధరించి పాముల మెడలో వేసుకొని భస్మాన్నే పూసుకుంటూ ఉన్నాడు. మన స్నేహితుల దగ్గర ఎంత ఐశ్వర్యమున్నా, మన బంధువుల దగ్గర ఎంత ఐశ్వర్యమున్నా, అది వాళ్లకు చెందుతుందే కానీ మనకు చెందదు. మహా అయితే మన స్నేహితులు బంధువులు అప్పుగా ఇస్తారు, మళ్ళీ ఆ అప్పును తీర్చాలి, లేకపోతే సహాయం చేస్తే ఎంత చేస్తారండి? ఏ కొంత చేస్తారు, కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఐశ్వర్యం అంతా మనకిస్తారా? ఎవ్వరూ కూడా ఇవ్వరు. అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి ఆస్తులు, మన సంపదలు మాత్రమే మనకు సొంతం అవుతుంది. మన స్నేహితులు ఎంత కోటీశ్వరులైనా, మన బంధువుల దగ్గర ఎంత ఐశ్వర్యం ఉన్నా, అది మనది కాదు. చూడండి, చాలామంది మన ఇళ్లలో చెప్తూ ఉంటారు, చీపురు చేట ఒక్క దగ్గర పెట్టకండి, పెడితే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది, ఇంట్లో ఉన్నటువంటి సంపదలన్నీ కూడా తొలగిపోతాయి, మనం పేదవాళ్ళు అయిపోతాము, అష్టదరిద్రాలు పట్టుకుంటాయి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తూ ఉంటారో తెలుసా? ఈ లాజిక్ చాలామందికి తెలియదండి. చాలామంది అనుకుంటారు, మన పెద్దలకు బుద్ధి లేదు, మూఢనమ్మకాలు, చేటా చీపురు ఒక దగ్గర పెడితే లక్ష్మీదేవి వెళ్ళిపోతుందా, ఐశ్వర్యం తొలగిపోతుందా, ఇవంతా మూఢనమ్మకాలు. ఎందుకంటే చీపురుతో ఇల్లంతా చెత్త ఉడుస్తాం, ఆ చేటలో చెత్త తీసి బయట పారేస్తాం. అవి రెండు ఒక చోటు ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే మనం చెత్త ఉడవాలన్నప్పుడు చేటా చీపురు రెండు ఒకసారి తీసుకొని వస్తాం. కానీ ఎందుకు చేటా చీపురు ఒక దగ్గర పెట్టద్దు అని పెద్దలు చెప్పారో తెలుసా? మనము చీపురుతో ఇల్లంతా చెత్త ఊడుస్తాం. చెత్త ఊడ్చినప్పుడు ఇంట్లో ఎంతో బ్యాక్టీరియా ఉంటుంది, అదేవిధంగా పులుగులు ఉంటాయి, దోమలు చీమలు అంతా ఉంటాయి. ఆ పొరకతో ఊడ్చినప్పుడు ఆ పొరకలోకి ఈ వైరస్, ఈ బ్యాక్టీరియా అంతా వస్తుంది. మనము దాన్ని చేటలోకి తీసుకుంటాము, బయటకు వేసేస్తాము, మళ్ళీ రెండు ఒక దగ్గర పెడితే ఆ బ్యాక్టీరియా, ఆ చీమలు, దోమలు, ఆ వైరస్ అంతా కూడా ఈ చేటకు అంటుకుంటుంది. ఎందుకంటే పూర్వకాలంలో బియ్యాన్ని చేటతో చెరిగేవాళ్ళు అన్నమాట. చూడండి, పూర్వకాలంలో ఎంత మిషన్కి బియ్యం వేసుకొని వచ్చినా, రాగుల రాయితో బియ్యాన్ని విసిరినా కూడా చక్కగా మళ్ళీ చేటలో వేసుకొని చెరిగేవాళ్ళు. ఇప్పటికీ చాలా ఇళ్లల్లో చేటలో వేసుకొని బియ్యం చెరుగుతూ ఉంటారు. ఆ బియ్యాన్ని మనం చెరిగినప్పుడు ఆ పొరకలో ఉన్నటువంటి వైరస్, బ్యాక్టీరియా అంతా కూడా చేటలోకి వచ్చి దాని ద్వారా ఈ బియ్యానికి సోకి దాన్ని మనం వంట చేసుకొని తిన్నట్లయితే అనారోగ్య సమస్యలు వస్తుంది, మనకు శరీరానికి వ్యాధులు సంప్రాప్తిస్తాయి. మనకు వ్యాధులు, అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఏం చేస్తాం? హాస్పిటల్కి వెళతాం. హాస్పిటల్కి వెళితే ఏమవుతుంది? డబ్బు ఖర్చు అవుతుంది. అలా లక్ష్మి వెళ్ళిపోతుందని చెప్పారు, కానీ బీరువాలో నుండి లక్ష్మీదేవి నడుచుకొని వెళ్ళిపోతుందని కాదు. పెద్దలు ఏ విషయం చెప్పినా దాని వెనకాల ఒక కారణం ఉంటుంది, ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుంది. చీపురు చేట ఒక దగ్గర ఎందుకు పెట్టద్దన్నారంటే, ఎందుకు పెట్టద్దన్నారు, ఎందుకంటే మనము చీపురుతో మనం బల్లుల్ని కొడుతూ ఉంటాము,
అదే విధంగా బొద్దింకల్ని కొడుతూ ఉంటాము. చెత్త ఊడ్చేటప్పుడు మనం ఈ గలీజ్నంతా కూడా ఊడుస్తూ ఉంటాము. ఆ చీపురు చెట ఒక దగ్గర పెట్టినట్లయితే ఈ చీపురుకు మెతుకున్నటువంటి వైరస్ బ్యాక్టీరియా అంతా చెట్టకు సోకుతుంది. ఆ చెట్టలో మనం ఏమైనా కందిపప్పు కానీ బియ్యం కానీ ఏవైనా వేసుకొని చెరిగినప్పుడైతే దానికి సోకి అనారోగ్య సమస్యలు వస్తాయని పెద్దలు చేట చీపురు ఒక దగ్గర పెట్టద్దు అన్నారు. మామూలు చేట అయితే పెట్టుకోవచ్చండి, బియ్యం చెరిగేటువంటి చేట, అదే విధంగా పప్పులు పోపు దినుసులు చెరిగేటువంటి చేటను పొరక దగ్గర పెట్టద్దు అన్నారు. మీరు ఆ చేటలో బియ్యం కానీ పప్పులు కానీ చెరగకపోతే రెండూ ఒక దగ్గర పెట్టుకున్నా ఎటువంటి దోషము కూడా లేదు. ఇదన్నమాట అసలైనటువంటి సంగతి. పెద్దలు మనకు ఎందుకు అలా చెప్పారో ఆలోచించినట్లయితే అందులో ఉన్నటువంటి రహస్యమైనటువంటి విషయాలు మనకి అర్థమవుతాయి. అందుకు చేటా చీపురు ఒక దగ్గర పెట్టొద్దు అన్నారు. ఇటువంటి విషయాలను మనం తెలుసుకున్నట్లయితే మన జీవితం సంతోషంగా ఉంటుంది. కాబట్టి ప్రతినిత్యము ఒక పద్యం ద్వారా ఎన్నో అద్భుతమైన విషయాల్ని తెలుసుకుంటూ ఉన్నాం కదా. రేపు ఇంకొక చక్కటి పద్యంతో కలుసుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు, స్వస్తి.